22వ జనసేన పార్టీ కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఫ్లోర్ లీడర్లు బాణాల శ్రీనివాస్, జియాని శ్రీధర్లు ఆరోపించారు. జీవీఎంసీ బాణాల శ్రీనివాస్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ధర్నా చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, అయితే బయట చేసుకోవాలి తప్ప జీవీఎంసీ ఆవరణలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందులో భాగంగా 22వ వార్డులో 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వేగవంతంగా అవుతున్నాయన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా అబద్దాలు బ్లాక్మెయిల్ మానుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని, లేని పక్షంలో కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసేందుకు మేయర్కు వినతి పత్రం సమర్పిస్తామని హెచ్చరించారు. చేయడం జరిగింది. అంటే ఇన్ని మోసపూరితమైన మాటలు అధికారులు మాకు చేయట్లేదు. అధికారులు అంటే ఇతరులందరికీ, అలాగే మా డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రసమీట పెట్టడానికి ముఖ్య కారణం నిన్న జనసేన కార్పొరేటర్ పేతలమూర్తి యాదవ్ ఇక్కడ కార్పొరేషన్లో ధర్నా చేయడం జరిగింది. మరి అది అయినా ధర్నా అయినా ఏదైనా చేసుకోవచ్చు, ఆ పార్టీ ఇష్టం, ఆయన ఇష్టం. కాకపోతే ఆయన చేసే ధర్నా కార్పొరేషన్ లోపల ఆవరణలో చేయడం జరిగింది. కార్పొరేషన్ ఆవరణ బయట కానీ అన్ని పార్టీల వారు ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి ప్రజాసంబద్ధంగా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, కానీ లోపల కావాలనే ఆయన ఒక క్రిమినల్ మైండ్తో ఇక్కడ నుంచి ఎలాగ మనకు పోలీసులు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో మరి ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ ధర్నా పెట్టి, ఆ ధర్నాలో అనేకమైన అబద్ధాలు, మాటలు, మాయి మాటలు, మోసం మాటలు చెప్పడం జరిగింది. కేవలం నా వార్డుకి అధికారులు ఎవరు సహకరించట్లేదు. పాలకవర్గం కానీ, మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరు గారని మాకు చేయనివ్వట్లేదు. నా వార్డులో ప్రజలందరూ నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఇక్కడ నేను ఏమి చేయలేకపోతున్నానని చెప్పి ఒక అభియోగం చేయడం జరిగింది. దానికి మేము ఈరోజు ఎవిడెన్స్తో రికార్డెడ్గా ఆయనకి దాదాపుగా 3 కోట్ల రూపాయలు సంబంధించిన వర్క్లు ఆయన 22వ వార్డులో ఇవ్వడం జరిగింది. అందులో దాదాపుగా 1 కోటి రూపాయల చిల్లర గ్రౌండ్ వేయడం జరిగింది. ఇంకా దాదాపుగా 1.5 కోటి వరకు గ్రౌండ్ టెండర్లు అయిపోయి ఉన్నాయి. కానీ ఇంకా వర్కులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకెళ్తే మరి ఆ కాంట్రాక్టర్లకి బ్లాక్మెయిల్ చేస్తూ, మీకు ఆ విజిలెన్స్కి ఇప్పిస్తాం, అలా ఇప్పిస్తాం అని కాంట్రాక్టర్లు అందరికీ బెదిరిస్తూ ఆ కాంట్రాక్టులు రానివ్వకుండా ఆయనకి ఆయన అడ్డుకుంటున్నాడు. మరి 98 వార్డుల్లో ఏ కార్పొరేటర్ కూడా కాంట్రాక్టులకి చక్కగా చేసుకున్న విధానాలు ఉంటే, మరి ఆయన ఒక్కడే కాంట్రాక్టర్లకి, అధికారుల్ని, చివరికి కమిషనర్ని, మేయర్ని అందరినీ కూడా బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి మూర్తి యాదవ్. అన్ని ప్రాంతాలకు కానీ, అసలు అన్ని తాలూకు వర్గాలకు కానీ, అన్ని తాలూకు పార్టీలకు సంబంధం లేకుండా చేయమని చెప్పే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. దాని విధంగా ఇక్కడ కూడా మా మేయర్ గారు కానీ, మా కమిషనర్ గారు కానీ కూడా అన్ని వార్డుల్లో కూడా ఎక్కడ ఏం బాగాలేపని చేస్తూ బాగానే ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి మాకు ఇక్కడున్న ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారు కూడా, మరి ఆయన అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాయని తెలుసో తెలియదో అది కూడా గ్రహించకపోతే మరి మీరు ఇంకేం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. మరి యొక్క ఈ 3 జిల్లాల ఇన్ఛార్జ్ భవి సుబ్బారెడ్డి గారి ఆదేశాల మేరకు విశాఖనంద కుమారి గారు, జీఎంసీ కమిషనర్ గారు మరి రోజు ప్రతి వార్డులో పర్యటిస్తూ, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, మరి శానిటేషన్ మీద దృష్టి పెడుతూ ప్రతి వార్డులోని రోడ్స్, డ్రైన్స్ అన్నీ వేస్తూ, మరి మూర్తి యాదవ్ వార్డులో సుమారు 3 కోట్ల రూపాయల పైగా నిధులు మంజూరైనా కూడా నా వార్డులో ఒక పని కూడా కాలేదని ఆరోపిస్తూ, ఊరికనే టీవీ పబ్లిసిటీ, పేపర్ పబ్లిసిటీ కోసం ఏదో ఒక కార్యక్రమం చేసి అటు ప్రెస్ వాళ్ళని, ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రతి అధికారిని జీవీఎంసీలో బ్లాక్మెయిల్ చేస్తూ, అన్ని సెక్షన్లోకి వెళ్ళి ప్రతి అధికారిని భయపిస్తూ, మరి కౌన్సిల్లో కూడా ఊరికనే అనవసరమైన చర్చలు చేస్తూ, మరి న్యూసెన్స్ చేస్తున్నటువంటి మూర్తి యాదవ్ మీద చర్య తీసుకోవాలని, మరి అదేవిధంగా ముఖ్యంగా జీవీఎంసీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, సిపిఎం, సిపిఐ, జనసేనకి అందరికీ ఫ్లో లీడర్ ఆఫీసులు ఉన్నాయి. మరి జనసేన ఫ్లో లీడర్ ఆఫీసులో ఆ అమ్మాయి ఫ్లో లీడర్గా ఉంటే కార్పొరేటర్ సోదరమని,
ఆ ఒక ఫ్లోర్ లీడర్ ఆఫీస్కి డూప్లికేట్ తాళం దొంగతాళాలు చేసి ఆ ఫ్లోర్ లీడర్ ఆఫీస్ కూడా ఆక్యుపై చేయడం మళ్ళీ అమ్మాయి తాళాలు మార్చి సొంతంగా తాళాలు వేసుకొని మరి ఆ ఫ్లోర్ లీడర్ ఆఫీస్లో ఎప్పుడు కూర్చోడం కానీ ఆయన ఆ ఒక జనసేన ఆఫీస్లో కూడా ఆయనకి జీవీఎంస్లో ఎంట్రీ లేదు అంటే ఇలా దొంగ పనులు చేయడం వల్ల మరి గతంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో మరి అరెస్ట్ చేయడం మాసుగాడు మూర్తి యాదవ్ అని చెప్పి ఈ విధంగా ఇటీవలే రీసెంట్గా ఆనందపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది ఒక దళితుల ఫ్యామిలీ మీద తిరగబడి ఒక వాటర్ ప్లాంట్ నిర్మాణంలో అద్దెకి తీసుకొని అద్దె డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళ మీద తిరగబడి కొట్టడంతో వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం కూడా ఆనందపురం పోలీస్ స్టేషన్లో జరిగింది మరి ఇటువంటి మూర్తి యాదవ్ తప్పుదోవ పట్టిస్తూ మరి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఏ విధంగా పార్టీలు మారుస్తూ రంగులు మారుస్తున్నారో ప్యాకేజ్ ఇస్తారులాగా ఈయన కూడా ప్యాకేజీలు తీసుకుంటూ విశాఖపట్నంలో చెలరేగిపోతున్నాడు మరి ఇతని మీద మేము ఇప్పుడు సాయంత్రం వచ్చిన వస్తారు జీవీఎంసీ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చి మేయర్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చి అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా మూర్తి యాదవ్ మీద చర్య తీసుకోవాలని రేపు కౌన్సిల్లో అనవసరమైన విషయాలు రచ్చ కాకుండా మూర్తి యాదవ్ మీద చర్య తీసుకోవాలని